Hello friends, good morning. Welcome to our channel Sakamrutam. Ee roju video lo easy ga chesukone oka 3 recipes chupistunnanu. Adi sorakaya pulusukura, sorachekku pachadi, inka carrot halwa. Ee winter lo red carrot tho halwa cheyadam ide first time. Idi ela cheyalo meeku chupistanu. So let's get into our video. కుకింగ్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నాను. నిన్న నైట్ అన్నం వండినప్పుడు ఒక విజిల్ ఎక్కువ రావడం వల్ల కుక్కర్ అడుగున చాలా మాడిపోయింది. దాన్ని ఈజీగా ఎలా వదిలించుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఎంతవరకు అయితే మనకి కుక్కర్ మాడిందో ఆ ప్లేస్ అంతా మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ కొంచెం వేడైన తర్వాత దానిలో కొద్దిగా సర్ఫ్, కొంచెం విమ్ము వేసి వాటర్ బాగా రోరింగ్ బాయిలింగ్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. తర్వాత కుక్కర్ని పక్కన పెట్టుకొని వాటర్ అంతా చల్లారేంత వరకు అలాగే ఉంచుకుంటే క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీన్ని పెద్దగా స్క్రబ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. చాలా ఈజీగా వాషౌట్ అయిపోతుంది. కుక్కర్ మీద ఎలాంటి స్క్రాచెస్ కూడా పడవు. స్టీల్ పీచుతో రుద్దేస్తే మనకి అంతా పోయి కుక్కర్ క్లియర్గా అవుతుంది. దీని రిజల్ట్ ఎలా ఉందో నెక్స్ట్ కుకింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. నాకైతే రిజల్ట్ చాలా బాగా వచ్చింది. మీకు ఎప్పుడైనా ఈ టిప్ అవసరమైతే యూజ్ చేసుకొని మీకు రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కుక్కర్లో వాటర్ చల్లారేలోపు నేనైతే ఈ ప్రిపరేషన్స్ చేసి పెట్టుకున్నాను. సొరకాయ లేతగా ఉంది, అందుకని చెక్కు తీసి దాంతోనే పచ్చడి చేద్దామని పక్కన పెట్టాను. ఇది నేను పచ్చడికి యూజ్ చేస్తాను. సొరకాయ పులుసుకూరలో యూజ్ చేసుకోవడానికి ఒక 2 ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిరపకాయలు, 2 టొమాటోలు కట్ చేసి పెట్టాను. అలాగే చింతపండులో నుంచి కూడా రసం తీసి పెట్టాను. ఈ ప్రిపరేషన్స్ అన్నీ అయ్యేలోపు కుక్కర్లోని వాటరు చల్లారిపోయాయి. కుక్కర్ని కూడా క్లీన్ చేశాను. నాకైతే మాడిపోయిన మరకలు ఎక్కడా కూడా మిగలకుండా నీట్గా వాషౌట్ అయిపోయాయి. ఇప్పుడు నేను అదే కుక్కర్లో కుక్ చేస్తున్నాను. ముందుగా దీనిలో కట్ చేసుకున్న ఉల్లిపాయలు సగం వేసుకోవాలి. మిగతా సగం నేను పోపులో వేసుకుంటున్నాను. కుక్కర్లో ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ యూజ్ చేయలేదు. తర్వాత కట్ చేసుకున్న టొమాటోలను కూడా వేసుకున్నాను. తర్వాత మిరపకాయలు వేసుకోవాలి. ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత లాస్ట్లో తీసి పెట్టుకున్న చింతపండు రసంని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం యాడ్ చేయట్లేదు, కొంత ఉంచి దాన్ని పచ్చడికి యూజ్ చేస్తాను. సొరకాయని కూడా సగానికి కట్ చేసుకొని దీని మధ్యలో ఉండే గింజల పార్ట్ని నేను పచ్చళ్ళలోకి యూజ్ చేస్తాను. మామూలుగా సొరకాయ లేతగా ఉంటే వాటితో పాటు పులుసుకూర చేసుకుంటే టేస్టీగానే ఉంటుంది. నేను పచ్చడి చేస్తున్నాను కాబట్టి దీన్ని తీసి పచ్చళ్ళలో యూజ్ చేస్తున్నాను. సొరకాయ సాఫ్ట్గా ఉంటే ఇలా కట్ చేసుకున్నప్పుడు చాపింగ్ బోర్డ్ మీద కన్నా కూడా డైరెక్ట్గా చేత్తో కట్ చేసుకుంటే మనకి వాటంగా ఉంటుంది. ఇది మరీ చిన్న చిన్న పీసెస్గా కాకుండా, అలానే మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఈ పులుసుకూర విడిగా బాణల్లో చేసుకుంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది, అందుకని నేను కుక్కర్లో చేస్తున్నాను. మరీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే కుక్కర్లో అయితే బాగా కలిసిపోతాయి, అందుకని మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని మనం ఇందాక కుక్కర్లో వేసి పెట్టుకున్న ఆనియన్స్, టొమాటోస్తో పాటు వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. పచ్చడి కోసం తీసి పెట్టుకున్న సొరకాయ గుజ్జు, సొరచెక్కుని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీనిలో వేయడానికి 2 బాగా పండిన టొమాటోలు, అలాగే రుచికి సరిపడినన్ని పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. నేను ఇక్కడ 6-7 పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్యలోకి తరిగి పెట్టాను. ఒక బాణలి పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని దీనిలో 1/4 చెంచా మెంతులు, 1 చెంచా ధనియాలు వేసుకోవాలి. వీటితో పాటు ఒక 3-4 ఎండుమిరపకాయలని కూడా తుంచి వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు యూజ్ చేశాం కాబట్టి ఎండుమిరపకాయలు తక్కువ వేసుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు క్వాంటిటీ ఎక్కువగా అనిపించినా కూడా ఇవి పెద్దగా కారం లేవు, అందుకని కాస్త ఎక్కువగానే తీసుకున్నాను. ధనియాలు, మెంతులు, ఎండుమిరపకాయలు కొద్దిగా క్రిస్ప్ అయ్యేంత వరకు సన్నటి సగ మీద ఫ్రై చేసుకోవాలి.
సేమ్ బాణలిలో ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చిమిరపకాయలు, సొరకాయ చెక్కు, గుజ్జు అలాగే టొమాటోలని కూడా వేసుకొని కొంచెం వాడ్చుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వాడ్చుకోవాలి. ఈ పచ్చడిలో ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ ఏమీ యూజ్ చేయము. అందుకని ఇది గెస్ట్లు వచ్చినప్పుడే కాకుండా మనం ఎప్పుడైనా పండగలకి దానికి సొరకాయ యూజ్ చేసుకొని చేసుకునేటప్పుడు ఈ చట్నీని కూడా చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ వాడ్చుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మిక్సీ జార్లో ధనియాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని వీటితో పాటు ఇందాక మిగిలిన చింతపండు రసంని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ వరకు వేసినవి మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీనిలోనే మనం ఆల్రెడీ వాడ్చి పెట్టుకున్న సొరచెక్కు, టొమాటోలని కూడా యాడ్ చేసుకోవాలి. సొరచెక్కు, టొమాటోలు వేసిన తర్వాత మరీ ఎక్కువ మిక్సీ పట్టకుండా పల్స్లో 2-3 సార్లు మిక్సీ పట్టుకోవాలి. అక్కడక్కడ మనకి సొరచెక్కు, టొమాటోలు తగులుతూ ఉండాలి. అప్పుడే మనకి పచ్చడి రుచిగా ఉంటుంది. మీకు రోలు అవైలబుల్గా ఉంటే ఈ పచ్చడిని రోట్లో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. చివరిగా దీనిలో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని పోపు పెట్టుకున్నాను. ఇప్పుడు గాజర్ హల్వా ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను 1/2 కిలో గాజర్ తీసుకున్నాను. ఆ క్వాంటిటీ సరిపోదనిపించి ఇంకొక 2 రెగ్యులర్ ఆరెంజ్ క్యారెట్ తీసుకున్నాను. వీటన్నిటినీ కూడా సన్నగా తురుముకోవాలి. నా దగ్గర ఉన్న గ్రేటరు కొంచెం పెద్దగా ఉంటుంది, అందుకని అడుగున చాపింగ్ బ్లేడ్ పెట్టుకొని దానిపైన గ్రేటర్ పెట్టుకొని క్యారెట్ని, గాజర్ని తురిమేస్తున్నాను. ఇలా తురమడం వల్ల బాగా ఫైన్గా చాప్ అవుతుంది, అలాగే ఈజీగా కూడా కుక్ అవుతుంది. మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి నూడిల్స్ చేశాను. ఇదే బాణలిలో ఇప్పుడు హల్వా చేయాలి. అందుకని దీనిలో కొద్దిగా హాట్ వాటర్తో క్లీన్ చేసుకుంటే మనకి ఎక్కడైనా సాల్ట్ అది ఉంటే క్లీన్ అయిపోతుంది. మనం హల్వాలో వేసిన పాలు విరగకుండా ఉంటాయి. అలాగే స్పాచులాని కూడా హాట్ వాటర్లో వేసి ఒకసారి తీసేస్తున్నాను. ఈ వాటర్ని డిస్కార్డ్ చేసేసి నెక్స్ట్ మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని హల్వా చేయడానికి రెడీ చేస్తున్నాను. బాణలి కొంచెం వేడైన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి. ఇలా కరిగిన నెయ్యిలో మనం ఆల్రెడీ గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ పాటు గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. మనకి కొంచెం డ్రై డ్రైగా ఫీల్ అయ్యేంత వరకు మనం క్యారెట్ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే దీనిలో ఉన్న పచ్చివాసన పూర్తిగా పోతుంది. మూత పెట్టుకొని 1-5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. క్యారెట్లో ఉండే పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం దీనిలో మిగడ పాలు 0.5 లీటర్ వరకు పోసుకోవాలి. ఇక్కడ పాలని నేను మీగడతో పాటు వేసుకుంటున్నాను. హల్వా కుక్ అయ్యేటప్పుడు మీగడలో నుంచి కూడా నెయ్యి రిలీజ్ అయ్యి మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అవసరం అనుకుంటే ఇంకొంచెం పాలు కూడా పోసుకొని దీనిలో ఉన్న మాయిశ్చర్ అంతా ఇవాపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. దీనికి ఎక్కువ టైం ఏమీ పట్టదు. 5-10 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి మాయిశ్చర్ అంతా పోతుంది. మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే క్యారెట్ తురుము కూడా సాఫ్ట్గా అవుతుంది. ఈ విధంగా బాగా కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలి. చుట్టూరు ఉండేదంతా స్క్రేప్ చేసి మళ్ళీ క్యారెట్ తురుములో కలుపుకుంటూ ఉండాలి. పాలు కూడా బాగా మరిగి కోవాలా ఫామ్ అవుతుంది. అంతా బాగా దగ్గర పడిన తర్వాత దీనిలో మనకి రుచికి సరిపడినంత షుగర్ వేసుకోవాలి. మేము షుగర్ కొంచెం తక్కువ తింటాం కాబట్టి ఈ మాత్రం షుగర్ అయితే సరిపోయింది. మీరు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ షుగర్ కూడా వేసుకోవచ్చు. ఫ్లేవర్ కోసం కొంచెం యాలక్కాయల పొడి అలాగే కుంకుమ పువ్వు కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను. నేను షుగర్తో పాటు అమూల్ వాళ్ళది మిఠాయి మెట్ కూడా కొద్దిగా వేసుకున్నాను. అంతా బాగా కలిపేసుకొని హల్వా అంతా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇది ఇంకా బాగా దగ్గర పడుతుంది. చివరిలో వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే మనకి క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోతుంది.
ఈ వీడియోలో చూపించిన మూడు వంటలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.